नेशनलिस्ट कांग्रेस पार्टी अध्यक्ष पदवी की शरद पवार राजीनामा चेसारु आयने स्वयंगा ई विषयानी प्रकटिंचारु తన వారసుడు ఎవరనే దానిపై ఆయన ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు శరద్ పవార్ తర్వాత ఎన్సీపీలో ఆయన మేనల్లుడు అజిత్ పవార్ కూతురు సుప్రియా సూలే కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు శరద్ పవార్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అజిత్ పవార్ కు అప్పగిస్తారా లేక కూతురుకు కట్టబెడతారా అన్నది తేలాల్సి ఉంది ఇటీవల 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం కూడా జరిగింది ఇది జరిగిన కొన్నాళ్ళకే శరద్ పవార్ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు తన వారసుడు ఎవరనే దానిపై ఇంకా ఆయన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు శరద్ పవార్ తర్వాత ఎన్సీపీలో ఆయన మేనల్లుడు అజిత్ పవార్ లేదా కూతురు సుప్రియా సులే ఈ బాధ్యతలు తీసుకుంటారా అనేది చూడాలి ఇప్పటికే ఆయన మేనల్లుడు అజిత్ పవార్ కూతురు సుప్రియా సులే కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు శరద్ పవార్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఇద్దరిలో ఎవరికి అప్పగిస్తారు అనేది చూడాలి ఇటీవల 30 మందితో పైగా ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీలో చేరనున్నారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది ఇది జరిగిన కొన్నాళ్ళకే శరద్ పవార్ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది విదేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి రాజకీయ పరంగా ఒక కీలక పరిణామం అని చెప్పాలి శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జాతీయ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది అయితే తదుపరి అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారు అన్న దానిపైన ఎటువంటి ప్రకటన కూడా శరద్ పవార్ చేయలేదు ప్రస్తుతం ఈ ఎన్సీపీ అధ్యక్ష వయసు లో అజిత్ పవార్ అలాగే సుప్రియా సూలే ఉన్నారు వయోభార రీత్యా కూడా ముఖ్యంగా ఆరోగ్య కారణాల రీత్యా కూడా తాను ఈ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది 1999లో కాంగ్రెస్ నుంచి విభేదించి ఎన్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనే అధ్యక్షుడిగా సుమారు 24 ఏళ్లుగా కూడా ఆయన కొనసాగుతున్నారు చాలా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు పివి నరసింహారావు హయాంలో డిఫెన్స్ మినిస్టర్ గా ఆ తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఇటు ఎన్సీపీని ముఖ్యంగా మహారాష్ట్రకి 4 సార్లు ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది ఎన్సీపీని ముఖ్యంగా దేశంలోనే ఒక విపక్ష పార్టీల్లో ప్రధాన విపక్ష నేతగా ఎదిగిన నేతల్లో శరద్ పవార్ ఉన్నారు అయితే తన రిటైర్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సంబంధించి అలాగే తదుపరి అధ్యక్షుడు ఎవరు అన్న దానికి సంబంధించి తదుపరి ఆయన రాజకీయ కార్యాచరణ పూర్తిగా రాజకీయాల నుంచి విరామం విశ్రాంతి తీసుకుంటారా లేక పార్టీలో ఇంకా ఏదైనా బాధ్యతల్ని సీనియర్ నేతగా కొనసాగిస్తారా అన్న దానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇటీవల మహావికాస్ అఘాడి ఇప్పుడు ప్రస్తుతం శివసేన బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారంలో ఉంది దానికి ముందు ప్రభుత్వం కూలిపోవడానికి ముందు మహావికాస్ అఘాడి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్సీపీ ఎప్పుడు ముందుకెళ్తుందని చెప్పి అనుకోలేదు కానీ శరద్ పవార్ దీని వెనుక కీలక పాత్ర పోషించారు ఇప్పుడు విపక్షాల ఐక్యత విషయంలో కూడా కొంత అంటిముట్టనట్టుగానే జాతీయ స్థాయిలో శరద్ పవార్ వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒకనొక సందర్భంలో ప్రధాని అభ్యర్థి విపక్షాల తరఫున శరద్ పవార్ ఉంటారని చెప్పి కూడా భావించారు సో పొలిటికల్ గా రాజకీయ పరమైన కారణాలు ముఖ్యంగా పక్కన పెడితే ఆరోగ్యపరమైన కారణాలు అలాగే వయోభారం పెరుగుతుండడం ఈ కారణాలతోనే ఆయన ఇటు పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు అలాగే పార్టీలో కూడా నేతలు ముఖ్యంగా అజిత్ పవార్ అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు అన్న సమాచారం ఇటు శరద్ పవార్ కూడా అన్నట్లుగా తెలుస్తుంది అందులో గోపి మీరు లైన్ లో ఉండండి మనతో ఇదే విషయంపై విశ్లేషణ అందించేందుకు విశ్లేషకులు పుల్లారావు గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు పుల్లారావు గారు చెప్పండి ఇప్పుడు ఎన్సీపీకి రాజీనామాను సమర్పిస్తూ శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటూ దీన్ని ఎలా చూడాలంటారు ఒకటి ఆయన 83 ఏళ్ళు ఆ పార్టీలో ఆయన కూతురు ఆయన రోల్ ఉన్నది ఆయన బంధువులు అందరు కూడా ఉన్నారు ఆ పార్టీలో పార్టీలో కొన్ని తగులు వస్తా ఉన్నాయి ఎందుకంటే ఎవరైతే ఉన్నారో అజిత్ పవార్ చాలా సీనియర్ నాయకుడు ఆయన పార్టీలో 30 సంవత్సరాల పైన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఏమంటున్నాడంటే మనం కూడా శివసేనకే ముఖ్యమంత్రి అస్తమానం ఇస్తామంటే మనం కూడా వెళ్ళాలని తగలు వచ్చి
ఇవన్నీ తప్పించుకోవటానికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి ఆయన పదవిని రిజైన్ చేస్తున్నాను అన్నాడు. మనం చూడబోయేది ఏంటంటే అందరూ ఆ పార్టీలో ఎన్సీపీ వర్కర్స్ నాయకులు మీరు తప్ప ఎవరు లేరు, విత్డ్రా చేసుకోవాలి, మీరు చెప్పినట్టుగా వింటాం అని అలాంటి అష్యూరెన్సెస్ ఇవ్వటానికి ఇది ఒక పునాది. ఎందుకంటే గత నెలలు బట్టి ఆయన నెవ్యు మేనళ్ళు వెళ్ళిపోతాడు పార్టీ నుంచి అని గొడవలు వచ్చినాయి కాబట్టి ఇది జరుగుతుంది. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి అందరు ఎదురు చూస్తున్నారు, అదేమన్నా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని ఇబ్బంది పెడతాదా, శివసేన బీజేపీ గవర్నమెంట్ని కొంతమంది ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అవుతారా, అది కూడా ఎదురున్నారు. ఎందుకంటే ముఖ్యం ఏంటంటే ఆయన కూడా కొత్త జనరేషన్ కిందామా నాయకత్వం ఎన్నాళ్ళు నేను పట్టుకుని ఉంటా పార్టీని ఇక్కడ రాష్ట్రంలో మనం డెవలప్ చేయాలి కదా, ఆ వ్యూ కూడా ఉండొచ్చు. కానీ ఆయన మీద ప్రెషర్ వచ్చి విత్డ్రా చేసుకోవాలని మాత్రం ఒత్తిడి వస్తాయి. ఆయన విత్డ్రా చేసుకుంటాడు అని నేను అనుకుంటాను. అంటే ఎన్సీపీని ఎవరు సమర్థవంతంగా నడిపించగలరు, ఆయన తర్వాత పార్టీలో ఎవరైనా కీలక వ్యక్తులకి ఈ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి ఉన్నాయి. కానీ ఆయన అజిత్ పవర్ ఆయన క్లోజ్ నెవ్యూ, ఆయన అన్నగారు కొడుకు, ఆయనకి అప్పచెప్తాడంటే నాకు అది కనపడుతుంది. ఎందుకంటే అతను చాలా అంబిషియస్ స్ట్రాంగ్ మ్యాన్ కూడా. కూతురు అయితే సరిపడదు, కూతురు చాలు ఆ టైరింగ్ ఆ క్యారిస్మా లేదు. మిగతా నాయకునికి ఇచ్చేది నాకు కనపడట్లేదు. ఇస్తే అజిత్ పవర్కి ఇవ్వాలి లేకపోతే ఆయన కూతురికి ఇవ్వాలి. ఇంకెవరికి ఇచ్చినా ఆ పార్టీ డివిజన్స్ వస్తాయి. ఇది మనం బ్యాక్గ్రౌండ్ చూడవలసింది ఏంటంటే ఆయన ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా 15 సంవత్సరాలు బయట ఉండిన క్యాన్సర్తో ఉండిన ఆయన తట్టుకున్న విశేషంగా ఎంతవరకు తీసుకొచ్చేది ఆ పార్టీ. ఆయన మహారాష్ట్ర పాలిటిక్స్లో లేకపోతే బీజేపీకి ఎదురు మాత్రం ఉండదు, అది మాత్రం స్పష్టం. ఆయనే కాంగ్రెస్ పార్టీని శివసేనని ఎన్సీపీని కలిపి 3 సంవత్సరాలు బట్టి తీసుకెళ్తాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి తర్వాత ఆయన నేషనల్ పాలిటిక్స్లో కూడా ఇంకా ఆయన పేరు రావట్లేదు ప్రధానమంత్రిగా క్యాండిడేట్ ఇది అది అని సో తప్పుకునే పరిస్థితి వచ్చిందా చూడాలి మనం. ఇది ఒక టాక్టిక్గా తగ్గిపోతాను అందరూ ప్రతిమాలిచ్చుకొని మళ్ళీ కూర్చోబెట్టుకోవటానికి లేకపోతే నిజంగా మార్పు. ఆయన ఇప్పుడు మనం మర్చిపోకూడదు 15 సంవత్సరం బట్టి పాలిటిక్స్లో ఉన్నారు, 50 సంవత్సరాలు దాటిని ఆయన ఎమ్మెల్యేగా ఆ పదవుల్లో ఉంటాం. 50 సంవత్సరాలు సో 55 సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాడు. సో నిజంగా మార్పు కోరుతున్నాడా? ఇది ఒక స్టంట్. నేను కొంచెం స్టంట్ ఏమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి ఎవరికి అప్పచెప్పాలో ఎవరు క్లియర్గా లేదు, క్లియర్ లీడర్ లేదు ఆయన పార్టీలో అప్పచెప్తారు. పుల్లారావు గారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమితో జతకట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయనుకోవచ్చుంటారా? చెప్పలేము. ఎందుకంటే ఆయనకి అది అంత ఉపయోగం కనపడలేదు. కానీ ఆయన పార్టీలో చాలా మంది కూటమి కోసం ఒప్పుకునే పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే అది పెద్ద ఆ పార్టీ అంత మహారాష్ట్రంలో కూడా పశ్చిమ మహారాష్ట్రలోనే ఆ పార్టీ ఉన్నది. ఆ పార్టీ బలం అంతా పశ్చిమ మహారాష్ట్ర 5-6 జిల్లాల్లో అక్కడ బట్టే నిలబడి చేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి పెద్ద బీజేపీ మీద వ్యతిరేకత లేదు. రైతాంగానికి సంబంధించిన పార్టీ అది కూడా చూడొచ్చు ఎలాంటి మలుపులు వస్తాయో ఆయన తగ్గిపోయాక ఆ పార్టీ, అది కూడా జరగచ్చు. మన క్లారిటీ కోసం 1 రోజు 2 రోజులు ఆగి చూడాలి. థ్యాంక్ యూ పుల్లారావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు, రాజీనామా చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే నెక్స్ట్ ఎవరు పార్టీని నడిపిస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వారసత్వాన్ని మేనల్లుడికి ఇస్తారా, లేదంటే తన కూతురికి ఇస్తారా, లేదంటే పార్టీలో కీలక వ్యక్తులకు ఎవరికైనా అప్పగిస్తారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.